ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. స్త్రీమూర్తుల అందరికీ కూడా నమస్కారం. ఈ వీడియో ప్రత్యేకించి స్త్రీమూర్తుల గురించి కొన్ని విషయాలు చెప్పాలన్న ఉద్దేశం మీద పెడతా ఉన్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్త్రీమూర్తికి కూడా ఏంటో ఒక రకంగా నేను అందం లేనేమో అనిపించిన ఒక భావము, అయ్యో ఎంత బాగా ఉన్నా పని ఏదో ఒక రకంగా ఒక రకమైన గిల్టీ ఫీలింగ్ రాగా ఉండడము, అందానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏదో అసంతృప్తి ఉండడము, ఇలా ఉంటూ ఉంటుంది కొంతమంది స్త్రీలలోని. అలాంటప్పుడు దానికి ఏమిటి, శాస్త్రాల్లో ఎలా చెప్పారంటే అసలు దీనికి ప్రభావం ఏంటి అన్నప్పుడు, అంతరంగిక సౌందర్యం వేరు, బాహ్య సౌందర్యం వేరు. ఇలా ఉన్నప్పుడు చక్కగా స్నానం చేసి కొద్దిగా గంధం పెట్టుకుని కొద్దిగా విభూతి రేఖలు ఇలా రాసుకుంటే ఆటోమేటికలీ ఆ లోపల ఉన్నటువంటి ఆంతరికమైనటువంటి సౌందర్యం వెదజల్లుతూ ఉంటుంది రాను రాను. దాని ప్రభావం అలా ఉంటుంది. అది ఎంత నల్లగానే ఉండనివ్వండి, ఎంత తెల్లగానే ఉండనివ్వండి, ఎర్రగా ఉండనివ్వండి, ఏ రకంగా ఉండనివ్వండి, కలరు అది భగవంతుడు ఇచ్చిన రూపమే కాబట్టి దాన్ని మనము ఎలా మలుచుకోవాలి అన్న విషయంలో చూసినప్పుడు చక్కగా స్నానానంతరము గంధం పెట్టుకుని కొద్దిగా బొట్టు పెట్టుకుని ఆ తర్వాత కొద్దిగా విభూతి రేఖలు లైట్గా రాసుకుంటుంటే అవి ఆటోమేటిక్లీ ఆంతరికమైన సౌందర్యం వెదజల్లుతూ ఉంటుంది. అలాగే దీనికి తోడు అమ్మవారి లలితా సహస్రనామంలో అద్భుతమైనటువంటి ఒక మంత్రాన్ని కూడా ఇచ్చారు. ఆ మంత్రం ఏమిటంటే, ఓం సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషితాయై నమో నమః. ఈ మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల ఒక రకమైనటువంటి శరీరంలోని అది తరంగాలు ఉత్పన్నమవి ఆటోమేటిక్లీ సౌందర్యాన్ని వెదజల్లుతూ ఉంటుంది. అంత శక్తి మంత్రాలకు ఉంటుంది. అది కూడా సాక్షాత్తు లలితా సరస్వతి యొక్క లలితా పరమేశ్వరి దేవి సహస్రనామాల్లో మంత్రాలు అవన్నీ కూడా చక్కగా అలాగా చేయండి, మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొకసారి చెప్తాను ఆ మంత్రాన్ని. ఓం సర్వారుణ అనవధ్యాంగి సర్వాభరణ భూషితాయే నమో నమః. ఇలా చదువుకోవడం వల్ల శుభం కలుగుతుందండి, మంచిది. అందరికీ కూడా అందరు స్త్రీమూర్తులకి కూడా మరొకసారి నమస్కారం చెప్పుకుంటా ఉన్నాము, మంచిదండి. ఓం నమ శివాయ.